నాయనా తల్లి ఎక్కడ ఉన్నదాని కన్న బిడ్డ సంధ్యవ్వా తండ్రి నడిగటల్ల కల్లా రా రాజు సురేంద్ర మహారాజు అయ్యో బిడ్డ నాయ బిడ్డ నా బిడ్డ అయ్యో తల్లి సుశీల రాని నువ్వు ఈనాడు ఉంటే నేను పడిపోయి ఎక్కడల్లకు నా బిడ్డ వస్తున్నాని
నాకు ఎదురుంగా ఉరికి వచ్చి నన్నెత్తుకొని గోరు ముద్దలు తినిపిస్తువేవా అన్నం పెట్టే తల్లివి ఆనాడే నాకు దూరం అయితేవా అమ్మా వాళ్ళ కటిక గుణాలు వల్ల నా తండ్రి కొట్టి తిట్టి ఎల్లగొట్టిన రాటనే అమ్మా అమ్మ నువ్వు లేని నా బ్రతుకు వ్యర్థమైపోయానమ్మా ఏ ఆడదానికైనా కన్న తల్లి ఉండాలే బిడ్డ 96 తప్పులు చేసిన తొడకింద దాచుకునేది కన్న తల్లి ప్రేమ ఏనుగంతరి తండ్రి ఏకుల గుళ్ళంత తల్లి ఉంటే 4 ఇళ్ళల్ల పాశు పని చేసి పిల్లల రాదేది తల్లి ప్రేమ అన్నారే అవ్వా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నిందూరమా పెట్టిన తల్లి లాలనకు దూరమా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నిందూరమా పువ్వ పెట్టినకు పుచ్చగించిన తల్లి లాలనకు దూరమా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నిందూరమా
అన్న ఎక్కడున్నాడో అన్న నా తోటి పిల్లలంతా వాళ్ళు అన్నాని పిలుచుకుంటున్నారు అక్క అని పిలుచుకుంటున్నారు అగో అన్న అడుగుతామ నాశ కలుగుతుంది అన్న అన్న ఇవల్ల నీకు అన్న మీద బుద్ధి కలిగి అన్న మీద ప్రేమ కలుగుతాను నా తోటి పిల్లలంతా అన్నింటికి పోతా ఎండకాల సెలవుల్లో అన్నింటికి పోతా మేనమా వాళ్ళ ఇంటికి పోతా అత్తమ్మల ఇంటికి పోతానని వాళ్ళందరూ అనుకుంటారు నాకు అన్న కావాలి బిడ్డ వాడు అందరసంటి గుణం కాదు వాడి బంగారు లోత గుణం వాణ్ణి అందరసంటి గుణము కాదు వాడు పుట్టుకే అసలు పుట్టరాది లోకం మీద అబ్బా ఈ భూమి మీద ఎట్లా పుట్టిండో వాడు నా కడుపులో ఉట్టుడే చెడు పుట్టిండు వాడు ఎట్లా పుట్టిండో నాకు తెలియదు వాడు ఎట్లా పుట్టిండు బాపు నీకు తెలుసు వాడు పుట్టద్దు అసలు ఆ పుట్టుకే పుట్టద్దు వాడు అసంటి పుట్టక పుట్టిండు బిడ్డ వాణి దగ్గరికి అద్దు వాడు దుర్మార్గుడు వానంత చెండాలు నీ లోకం మీద ఆనాడు కొట్టి తిట్టెల్ల కొట్టిన ముఖము చూడా నీకేమ తక్కువ బిడ్డ గ్రామాన్ని నమ్ముకొని ఈ గ్రామ ప్రజలే మనకు తల్లిదండ్రులు అయ్యిండ్రు నీకేం కావాలంటే అది ఇస్తలేన బిడ్డ నా రెక్కలు ముక్కలు చేసి ఇప్పుడు ఉపవాసం ఉండి నీకు తినబెట్టుకున్నా ఓనాడు తిన్నా ఓనాడు ఇప్పుడు ఉపవాసం ఉన్నా వారి జోలద్దు అని వార్తద్దు అని ఇంటికి అద్దు అంటున్నావు కదా నానా ఆనాడున్న కోపం ఈనాడు ఉంటదా ఈనాడున్న కోపం మరో నాడు ఉంటదా కొట్టిన నా అన్న ఆనాడు నిన్ను కొట్టిండంటే ఈ ఏడంతా పూర్వం ఒలిపెంపు ఏయన్నని కోపం వచ్చింది ఇవాళ ఏడెన్ల సెల్లెనైనా ఈ అన్నకైనా సెల్లెన్లు అంటే ఎంతో ప్రేమ ఎంతో భ్రమ అడవిల్లు ఏం కోరుకుంటది అన్నలున్నదాలు ఆశున్నదాలు పెట్టుకోయకున్న పేరున్నదాలు వెంకటేశ్వర్ల గుడి ఎత్తు ఉండాలని కోరుకుంటది అవ్వగారిళ్ళు కలిగి ఉండాలని అంటది ఇవాళ నిన్న సెల్ అన్న దగ్గరికి పోయి నేను కనబడితే అబ్బా నా సెల్లొచ్చిందని ఎంత సంబరపడతాడో ఎంత ఆనందపడతాడో అన్న ఇంటికి పోదాం అన్న ఎక్కడో చూస్తా బిడ్డ వద్దు వద్దని నేను పరిపరి విధంలో ఏకంగా నా మాటను వింటలేవు కాబట్టి బిడ్డ ఆ మాట నా మీదకి ఎందుకు రావాలి మీరు అన్నయ్యే లేదగలిగితే నాకు అంతే సంతోషం బిడ్డ వాడు పాపాత్మ అంటే అయినా పర్వాలేదు నేను చూస్తానన్న ఉన్న అన్న ముఖం చూస్తా ఎంతైనా ఈయన భయామడమైన ఎందుగా అనరాదు తొంభై ఆమడమేనా తోడబుట్టిన తోడ దొరకదంటారు మంచిది బిడ్డ నాకెందుకు లంగ పేరు రావాలి అటువంటి నీ అన్న దగ్గర పోదాం అన్నావు కాబట్టి నేను అద్దంట నువ్వు వింటలేవు పోదాము రావు బిడ్డ మాల్లో ఉన్నాడు వాడు మంచోడు కాదు బిడ్డో ఉచ్చగాళ్ళ అచ్చ బుచ్చగాళ్ళ సంఖ జూలలు గుంజుకుంటాడు వాడు పాపాత్ముడు బిడ్డ నేను వద్దంటే పోదనన్నావు కాబట్టి నేను గలవ ఒక్క బిడ్డ నాడే మాటని వెళ్ళొచ్చిన బిడ్డ రాకపోతే శల్యాన్ని దగ్గర ఇస్తే వాని తోటి ఉండు మీరు కలుచుంటే నాకు అంతకన్నా మీకు లేవు లేదు వాడు కోపం వచ్చి ఒక్క దెబ్బ కొట్ట వస్తే ఉరికత్తి నా సంకర ఏరితే ఏడెళ్ళ భిక్ష మనకి సాదుకుంటా గానీ వానితోటి మాత్రం దెబ్బ వాడకు బిడ్డ బండకైనా సెమిటింటది గాని వానికి సెమిటి ఉండదు వాడు మారిండంట నేను నమ్మ పైసలన్న మారుతాయి లోకం అన్న నా అటు కింది మీద అవుతుంది గాని వాడు మాత్రం బండకు సెమిటి ఉంటది గాని వానికి సెమిటి ఉండదు వానికి రోగం లేదు వానికి నొప్పి లేదు ఎందరు కచ్చినా వానికి ఏం రాదు ఐసే పరమాత్మ అన్ని తింటాడు వానికి ఏం కాదు నానా అని పెన్నవరగనేవి మరి అటువంటి వదిన ప్రేమ పెంచుకున్నాడు ఓ తల్లిదండ్రుని కాదన్నాడు తోడగొట్టిన వాళ్ళు కాదన్నాడు మేడలు చూపెట్టిండు ఆ తండ్రి మేడ కింద నిలబడ్డాడు
నా తల్లి తండ్రి గట్టిన అటువంటి అందమైన భవనాలు ఎంత ముద్దుగున్నాయి అప్ప, ఎంత ముద్దుగున్నాయమ్మా రామా, అందమైన భవనాలు ఇంత భవనాలు ఇడిసిపెట్టి మీ వనవల్ల గుడి కాడ ఉండు ఏమిటి బోయిన గుచ్చమ్మ ఫస్ట్ అన్న, బోయిన గుచ్చమ్మ అన్న 50 రూపాయలు ఇచ్చింది మరి.